దాచేపల్లిలో ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా మారిందని గురజాడ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి మండలంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దాచేపల్లి కోట్ల బజార్ వద్ద వన్ వే చేయాలని సిఐ కోటేశ్వరరావు ఎస్ఐ మధుపవన్ కు సూచించారు. ఖైదీ గుట్కాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని దానిపై దృష్టి పెట్టాలన్నారు. అక్రమ మైనింగ్ పై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏమవుతుందో లేని పరిస్థితి కాదు. మీరు మాకు ఒక ప్రణాళిక, మేము మీకు రియాక్ట్ ఇస్తున్నాం కదా, కొంతమందికి చిన్న చిన్న నొప్పి తగలవచ్చు, బట్ అసలు వెహికల్ అనేది తిరగాలి కదా, ఏ వెహికల్ తిరగలేని పరిస్థితిలో మీరిద్దరూ చూసి, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు, మీరున్నారు, నాకు పిలుగురాళ్ళ సెట్ అయింది, ఇక్కడ కూడా ఎలా చేయాలి, అట్లీస్ట్ మెయిన్ రోడ్ సన్న సందులు మనం ఏం చేయలేము ప్రస్తుతానికి. అండ్ సర్వీస్ రోడ్లో నేను ఇప్పుడు గమనించా, హాకర్స్ పార్కింగ్ ఆటోలు అదేలాగంటే సర్వీస్ రోడ్ వరకు ఏది పెట్టకుండా చూడండి. అలాగే డ్రైన్ కట్టారు, డ్రైన్ మీద పార్కింగ్ ఉండేటట్టు చూడండి షాప్ల. ఆ డ్రైన్ హైట్ అయిందనుకో, దానికి ఏమన్నా లెవెల్ చేయటమా ఏంటి, ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడాలి. మెయిన్ రోడ్ కూడా మార్కింగ్ ఇప్పించండి, మొత్తం మార్కింగ్ ఇప్పిస్తే దాని వెనకాల పార్కింగ్ చేద్దాం, అందరూ ముందుకు వచ్చేస్తారు, ఏ వెహికల్ పోలేని పరిస్థితి. అలాగే అక్కడ ఏమన్నా వన్ వే చేయొచ్చా, ఎలా వెహికల్ పోవటం ఎట్టా, ఎగ్జిట్ ఎట్టా. రింగ్ రోడ్లోకి బాగానే ఉంది, మిడిల్లో ఆ రెడ్డీస్ బజార్ స్టాచ్యూ పక్కన, దాంట్లో ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రాదు, లేదు ఇటు ఎంట్రీ ఇద్దామా అటు ఎంట్రీ ఇద్దామా, ఎనీథింగ్ ఫ్రీ ఫ్లో. కార్ అనేది ఒక కార్ అనేది అన్నా అంబులెన్స్ అన్నా తిరగాలి కదా, ఇప్పుడు అంబులెన్స్ సడన్ గా రావాల్సిన ఈ రోజే ఉండరు కదా. సర్వీస్ రోడ్స్ అన్ని ఆక్రమిస్తున్నారు, కొంచెం మాట్లాడి షాప్ లో కూడా చెప్పి అక్కడ వెహికల్ అనేది రావాలి. ఇటు సైడ్ కూడా సర్వీస్ రోడ్ మొత్తం ఆటో పెడితే వాళ్ళ రిపేర్ కొరకు వేరే చోట పెట్టి చేయించుకోవాలి. కొంచెం మీకు స్ట్రీమ్ లైన్ ఎలా చేయాలి అనేది ఒక వారం రోజుల్లోనే చెప్పండి. ఆ మెయిన్ రోడ్ కూడా మొత్తం సిమెంట్ కొట్టారు చివరి దాకా, నేను ఆర్ఎండ్బి మాట్లాడతా, ఆర్ఎండ్బి బౌండరీ కూడా మిక్స్ చేయమని ఏం పిలిపించి ఎక్కడ వరకు షాపులో కూడా వాళ్ళు ఏమిటంటే ఆ షేడు ముందు వచ్చే షేడు మొత్తం ముందుకు తెస్తున్నారు, పోలేదు ఎట్ట కుదిరింది నడిచే షాప్. డ్రైన్ ఏదైనా డ్రైన్ పార్కింగ్, డ్రైన్ మీద పార్కింగ్, రోడ్డు క్లియర్గా ఉండాలి, వెహికల్ రాని రాకపోని ఎమర్జెన్సీ అవ్వని రెండు సర్వీస్. కొన్ని షాపులు ఉన్నాయి అక్కడ 30-40 మంది హాకర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడన్నా ఇవ్వచ్చా, మీరు స్థలాలు వారి ఎంఆర్ఓలో మీరు ఒకసారి మాట్లాడుతుంది వాళ్ళ పాటు కొట్టకండి, బట్ అలా పెడితే కష్టం కదా, అసలు ఎవరు లోపల పోవడానికి లేదు బయటకు రావడానికి. అది పోయి అక్కడ మన హై స్కూల్ ముందు నుంచి వస్తుందండి, అలాగే ఈ రోడ్డు కూడా. ఇదేం బజార్ అంటారు, పొట్ల బజార్ కూడా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం కనీసం ఒక కారు పోవాలా, అది నా ఉద్దేశం. ఫ్రీగా ఒక అంబులెన్స్ అనేది తిరగాల, ఎనీ ఎమర్జెన్సీ ఎనీథింగ్, రేపు ఫైరే జరిగింది వాడు ఎంత చేరాల. సో ఇది చేసుకుంటూ టౌన్లో ఎలా రెండు రోడ్లే ఉన్నట్టు అంతేనా, మీరు చెప్పండి. అంతేగా మనకు ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం రోడ్డు ఒకటి, మళ్ళీ మిడిల్ నుంచి మన ఆటోడు ఇది ఉంది కదా, అదే మన ఫీల్ అది కాదు, రోడ్ రాయి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. మీరు ఏదన్నా ఒక్కసారి ఆ మెయిన్ రోడ్ తిరిగి కొన్ని వన్ వే చేద్దామంటే చేద్దాం. మీ పోలీసులు ఏది చేస్తే మనకి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్, ఒక వెహికల్ ఫ్రీగా తిరగాలి. అదే వాటెవర్ మీరు అందరు సలహాలు తీసుకొని, అలాగే ఈ సర్వీస్ రోడ్ లో కూడా నో పార్కింగ్ పెట్టండి, సర్వీస్ రోడ్ కానీ ఇదంతా ఆటో లాగా, ఎందుకంటే రిపేర్ చేసుకోవాలి. ఇది సర్వీస్ రోడ్డు ఏది పార్కింగ్ చేయడానికి వీల్లేదు 4 మీటర్స్. అలాగే లోపల పోయి బయటకు రావటం ఎంత, సర్వీస్ రోడ్ ఎంటర్ అవుతాం మళ్ళీ వెనక్కి రావాలంటే ఎలా, ఏదైనా కానాలు మరి ఉన్నాయా ఏంటి. మీరు ఏదైనా మాకు వన్ వీక్ లో మళ్ళీ నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చే సెట్ చేసి కొంచెం కొంతమంది నొప్పితే ఏం చేయగలుగుతాం, వాళ్ళని ఎలా సర్దాలో, కొన్ని షాపులు పోవచ్చు, హాకర్స్ కొంచెం సర్దాల్సిందే సర్దాల్సిందే ఏం చేయలేదు. అలాగే ఎక్కడైనా వేరే చోట చూపెట్టడం లేదు, కొన్ని రోజులు ఏదన్నా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అవ్వాలి, ఒకసారి ప్రాబ్లం లేదు. దూరాళ్ళు పోయింది, ఓన్లీ దాచేపల్లే ఉంది, నడిపుడి లేదు, నడిపుడి కూడా ఈ మెయిన్ రోడ్ అంతా తీసుకొచ్చి దానికి ఎస్టిమేట్ అయిపోతున్నాను. పెద్ద ఇక్కడ స్టేడియం దగ్గర నుంచి మొత్తం కలిపితే మీకు గ్రౌండ్ ఎక్కడ ఆగలు, బట్ అది అంత ఇష్యూ లేదు. దీని అంత ఇష్యూ అసలు మూసుకుపోయింది మొత్తం, దాచేపల్లంటే స్టేట్ ఏం రావాలి అన్నా కావు.
అక్కడి నుంచి అటు ఇటు వన్ వే గ్రీడ్ చేస్తే బాగుంటుంది. మనం వచ్చింది వన్ వే బాగా ఫైనల్ సొల్యూషన్ కావాలని ఏం చేయాలి మరి. రోడ్లో అంబులెన్స్ ఎవడో చనిపోయినప్పుడు అప్పుడు మీ మీద మా మీద పడతారు. ఇన్సిడెంట్ అయిన తర్వాత కన్నా ముందే చేద్దాం మేమే. అసలు రోడ్ అనేది ఉండాలి కదా దాచేపల్లికి. ఏది రోడ్ మెయిన్ టౌన్ రోడ్ లేకుంటే అదైతే నేను సిమెంట్ రోడ్ వేపిస్తాను. బట్ రోడ్ వేపించినా మెయిన్ కూడా షాపులు అందరూ ముందుకు వచ్చారు. వాటి ఏది ఐరన్ ఇవి వాళ్ళకి చెప్పండి కొంచెం వాళ్ళ వరకు వాళ్ళ షాప్ వరకు ఉండవచ్చు. అది ఆర్ఎండ్ పిచ్చి అంత కూడా మార్చింది మొత్తం చేసి అది మటుకు వన్ వే డబల్ వే కావాలి. ఇక్కడ మటుకు వన్ వే ఇంకా వన్ వే ఇచ్చి మరి పోయిన వెహికల్స్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద కనుకడా పార్కింగ్ అంత స్థలం ఉండాలి కదా. ముందు రోడ్ మినిమం 7 మీటర్స్ రోడ్ ఉండాలి. రోడ్ క్యారేజ్ వేస్ జరగాలండి. తర్వాత లెఫ్ట్ రైట్ పార్క్ 7 మీటర్స్ క్లియర్గా లేకపోతే కష్టమైన సార్ మీరు చూసుకొని ఒక రెండు రోజులు దాని మీదే ఉండండి. ఏమైనా సమస్య అండ్ ఎనీ ఇల్లీగల్ థింగ్ యూ టేక్ యాక్షన్. గ్రనైట్ కావచ్చు బారీలు కావచ్చు వాట్ ఎవర్ ఇస్ గుట్కాలు మటకాలు ఎవరు మా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాదు. ఓపెన్గా చెప్తున్నాను ఈ గుట్కాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఫిల్మ్లో కూడా కొంత న్యూస్ వస్తే చేసిన గారు మాట్లాడి ఇంకా రాలా మరి ఏమో మీరు రాయలా ఏమి రోజు రాశారు రాయలేదో మీరు చెప్పాలి. ఏం పర్లేదు ఎవ్వండి పెయింటింగ్స్ కానీ బ్యాక్ ఆటలు కానీ ఎవ్వరు ఎనీ ఇల్లీగల్ లిక్కరు ఇల్లిసిట్ లిక్కరు నథింగ్ డోంట్ స్పేర్ ఎనీ వన్. ఇక్కడ కూడా ఏదో రంగు రాడ్ స్మగ్లింగ్ జరుగుతుందని పొద్దున ఎవరు మెసేజ్ పెట్టారు దాంట్లో కూడా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరు రంగు రాడ్ కొడుతున్నారనేది ఆ ఫారెస్ట్ ఆయన కూడా చెప్తాను అతని పేరు కూడా పెట్టారు. ఎవరు డిఆర్ఓ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మాట్లాడతానని. ఓకే నేను ఆఫీసర్కి ట్రాఫిక్ నాకు మెయిన్గా ట్రాఫిక్ స్క్రీన్ లైట్ సర్వీస్ రోడ్ కూడా